మిషమ్ ఇన్స్టిట్యూట్. ఉద్యోగం సాధించాలనే విద్యార్థులకు శుభవార్త. 2020-21 ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో పోలీస్ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి త్వరలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు తెరుచుకోవటం కష్టసాధ్యం కావచ్చు. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఎలా ప్రిపేర్ కావాలనే సందిగ్ధతలో ఉన్నారు. ఈ తరుణంలో మిమ్మల్ని విజేతలుగా నిలపడానికి 2017 ఏపీఎస్ఐ మరియు 2019 తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ చే ఆన్లైన్ కోచింగ్ సిద్ధంగా ఉంది. ఆఫ్లైన్ క్లాసులకు దీటుగా ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ఫీజుతో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? ఆన్లైన్ కోచింగ్ లో చేరి ఎస్ఐ కానిస్టేబుల్ కావాలనే మీ ఆశయాన్ని సాకారం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరుగుచున్నవి. నేటి మీ నిర్ణయమే రేపటి మీ ఉద్యోగం. మా ఆన్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నిష్ణాతులైన అధ్యాపకులచే క్లాసుల నిర్వహణ, ప్రతిరోజు 4 గంటలు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ బోధన, ప్రతిరోజు డైలీ టెస్ట్లు, ప్రతి ఆదివారం వీక్లీ టెస్ట్లు మరియు కోచింగ్ పూర్తయిన తరువాత మోడల్ టెస్ట్ల నిర్వహణ. ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ ఇంటి వద్దకే పంపబడును. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు 9848256254 మరియు 9848136254. 13,000 మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కృషి అభినందనీయమని, నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండటం మన అదృష్టమని, నిరుద్యోగులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న పేద విద్యార్థులకు కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ విశేష సేవలందిస్తుందని కొనియాడారు. ఈ 22 మంది పేద యువతులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ అందించిన స్టడీ మెటీరియల్స్ ను మంత్రి కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉచితంగా సేవలందిస్తున్న శ్యామ్ ను మంత్రి కన్నబాబు అభినందించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామీణ యువతకు, ప్రత్యేకించి అమ్మాయిలకి, విద్యార్థులకి, విద్యార్థులకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ స్టడీ మెటీరియల్స్ని ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీద వీళ్ళు శ్యామ్ గారు, అదేవిధంగా మన సిఐ గారు గోవిందరాజు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడ ఉండడం కాకినాడకి చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. దాదాపు 13,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వారు సెలెక్ట్ అయ్యారు. ఇప్పటివరకు పోలీస్ ఉద్యోగాలకి 80,000 మంది, 100,000 మంది కానిస్టేబుల్ ఉంటే 10% ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూట్, ఇంకా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీ ముందుకు రావడానికి గల ప్రత్యేక కారణము, గత 2 నోటిఫికేషన్లలో ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామ్కి జరిగినటువంటి పేపర్ అనాలసిస్ గురించి డిస్కస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. గత 2 నోటిఫికేషన్లలో అర్థమెటిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావడం జరిగింది, ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అదేవిధంగా ప్రశ్నల సరళి ఎలా ఉంది, రాబో నోటిఫికేషన్స్, అప్కమింగ్ నోటిఫికేషన్స్ సార్, 2020-21 సంవత్సరానికి గాను అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మన అర్థమెటిక్ నుంచి ఎన్ని మార్క్స్ రావచ్చు, అదేవిధంగా ప్రశ్నల సరళి ఎలా ఉండొచ్చు, అదేవిధంగా ప్రతి టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. దానికంటే ముందుగా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి 2 మాటలు చూద్దాం. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ 2001లో ప్రారంభమై తక్కువ మంది విద్యార్థులతో మొదలై ఇప్పటి వరకు విజయవంతంగా నడుస్తుంది. అదేవిధంగా 2001వ సంవత్సరము నుండి ఇప్పటి వరకు
పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఈ ఉద్యోగాలలో 13,000 మందికి పైగా విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ పాత్ర ఎంతో ఉంది. ఇవే కాకుండా ఇతర నోటిఫికేషన్లలో కూడా, అనగా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎన్టీపీసి, గ్రూప్ 4, గ్రూప్ 2, ఇలా వేరే నోటిఫికేషన్లలో కూడా అనేక మందిని, 1,000 మందిని విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా 2018 నోటిఫికేషన్కి గాను 2019 ఫలితాలు వెలువడినప్పుడు 2019 ఏపీ కానిస్టేబుల్లో పురుషుల విభాగంలో స్టేట్ ఫస్ట్, మహిళల విభాగంలో కూడా స్టేట్ ఫస్ట్, ఇలా 2 విభాగాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్న మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని సగర్వంగా చెప్పొచ్చు. అదేవిధంగా 2017 ఏపీఎస్ఐ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు 2019 ఎస్ఐ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, అంటే 2 రాష్ట్రాలలో కూడా ఎస్ఐ స్టేట్ ఫస్ట్గా నిలిచిన ఏకైక ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఇన్ని ఫలితాలు రావడానికి గల కారణము మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, గౌరవ డైరెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్కే చెందుతుంది. ఎందుకు ఇన్ని ఫలితాలు రావడం జరిగింది? అదేవిధంగా ఇంతమంది విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడంలో మన గౌరవ డైరెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్ గారి పాత్ర ఎంతో ఉంది. మరి ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు కనుక చూసినట్లయితే, మొట్టమొదటిది 2 ఉభయ రాష్ట్రాలలో స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీచే క్లాసుల నిర్వహణ జరుగుతుంది, క్లాసులను బోధించడం జరుగుతుంది. 2వ ప్రత్యేకత చూసినట్లయితే, ప్రతిరోజు నిర్వహించే క్లాసులపై డైలీ టెస్టులు, ఆ వారంలో నిర్వహించినటువంటి సబ్జెక్టుపై వీక్లీ టెస్టులు, అదేవిధంగా టాపిక్స్ పూర్తి అయిన తర్వాత ప్రతి టాపిక్పై గ్రాండ్ టెస్టుల నిర్వహణ, అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ మోడల్లో మోడల్ టెస్టుల నిర్వహణ కూడా జరుగుతుంది. ఈ పరీక్షలను రాయడము వలన ప్రతి విద్యార్థి రేపు రాయబోయే ఫైనల్ పరీక్షకు ఉండే భయము, అదేవిధంగా ఫైనల్ పరీక్షలో చేసేటువంటి మిస్టేక్స్లను తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పరీక్షలు రాసేటప్పుడు పరీక్ష ఫోబియా చాలామందికి ఉంటుంది, ఆ ఫోబియా అనేటువంటిది తొలగిపోతుంది. 3వ విషయానికి కనుక వస్తే, మన గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ గారు ప్రతిరోజు విద్యార్థులతో మమేకమవుతూ వారి యొక్క డౌట్స్ను క్లారిఫై చేస్తూ, ప్రిపరేషన్కు సంబంధించినటువంటి టిప్స్ని ఇస్తూ, అదేవిధంగా వారిని, వారి శ్రద్ధ దృష్టిని చదువు వైపుకు మరల్చడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రత్యేక ధోరణి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లోనే ఉంటుంది. అదేవిధంగా 4వ ప్రత్యేకత చూసినట్లయితే, స్టేట్ నెంబర్ ఫ్యాకల్టీతో బోధన, టెస్ట్ల నిర్వహణ, విద్యార్థులతో డైరెక్టర్ గారు మమేకమవ్వడం, వారికి మోటివేషన్ క్లాసెస్ను ఇవ్వడం, వీటితో పాటుగా ఈ కానిస్టేబుల్ ఎస్ఐకి కావలసినటువంటి గ్రౌండ్ ఈవెంట్స్పై ప్రత్యేకమైన శ్రద్ధను నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల ప్రతి విద్యార్థి గ్రౌండ్ ఈవెంట్స్ను ఈజీగా క్వాలిఫై అవ్వడంతో పాటు మెరిట్ స్కోర్ను సాధించే దిశగా ప్రయాణిస్తున్నారు. అదేవిధంగా
ప్రతి విద్యార్థికి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవ్వడంలో, ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ కానివ్వండి, టిప్స్ కానివ్వండి ఇవ్వడంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ నెంబర్ వన్గా నడుస్తుంది. ఈ విధమైనటువంటి ప్రణాళికతో కోచింగ్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇన్ని విజయాలు రావడానికి కీలకమైన కారణము మన గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్కే చెందుతుంది. వారి యొక్క ప్లానింగ్ కావచ్చు, అదేవిధంగా వారి యొక్క ప్రిపరేషన్ కావచ్చు, టిప్స్ ఇవ్వడంలో విద్యార్థులకు, టెస్ట్ల నిర్వహణ కావచ్చు, క్లాసుల నిర్వహణ కావచ్చు, గ్రౌండ్ ఈవెంట్స్ నిర్వహణ కావచ్చు, ఇలా అన్నిటిపైన ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకునేటువంటి ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. మనము ఏపీ కానిస్టేబుల్ పేపర్కి సంబంధించినటువంటి అనాలసిస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సార్. గత సంవత్సరాలలో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, రీసెంట్గా 2019లో ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది అనేటువంటిది కంపారిజన్ చేద్దాం సార్. రైట్, సో ఫస్ట్ చూడండి సార్ ఏమి ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో వచ్చినటువంటి మార్క్స్, అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్ 2017, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018, కానిస్టేబుల్ మెయిన్స్ 2019. రీసెంట్గా ఉండేటువంటి 4 ఇయర్స్ని మనము తీసుకొని అనాలసిస్ చేయడం జరుగుతుంది. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెంబర్ సిస్టమ్ని గనక చూసినట్టయితే సంఖ్యా వ్యవస్థ అంటాం సార్ నెంబర్ సిస్టమ్. సో కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2 మార్కులు రావడం జరిగింది, కానిస్టేబుల్ మెయిన్స్ 2016 ప్రిలిమ్స్లో 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది సార్, 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ మెయిన్స్ 2017లో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో మళ్ళీ 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ మెయిన్స్ నుంచి ఎస్ 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటిది ఏంటంటే 2020-21 అప్కమింగ్ నోటిఫికేషన్స్ నుంచి ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఎస్ ఎన్ని ప్రశ్నలను ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది పూర్తిగా గెస్సింగ్ అండి. దాదాపు 3 ప్రశ్నలు వరకు వచ్చే పాసిబిలిటీ అనేటువంటిది ఉందండి. అదేవిధంగా సెకండ్ టాపిక్ గనక తీసుకున్నట్టయితే ఎస్ పర్సంటేజెస్, శాతములు. 2016 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 1 ప్రశ్నను ఇవ్వడం జరిగింది, 2017 కానిస్టేబుల్ మెయిన్స్ నుంచి రాలేదండి, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018లో కూడా ప్రశ్నను ఇవ్వడం జరగలేదు, కానీ కానిస్టేబుల్ మెయిన్స్ 2019లో 1 ప్రశ్నను ఇవ్వడం జరిగింది. ఇది పర్సంటేజెస్. అదేవిధంగా ఇప్పుడు మనము 2020-21కి అప్రాక్సిమేట్గా ఇందులో 1 or 2 మార్క్స్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, 1 to 2 మార్క్స్ వరకు ఇచ్చే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సార్. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటిది, లాభ నష్టాలను కనుక చూసినట్లయితే 2016 ప్రిలిమ్స్లో 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, 2017 మెయిన్స్లో కూడా 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2018 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 3 ప్రశ్నలు ఇచ్చాడు, అండ్ మెయిన్స్లో కూడా 2019 మెయిన్స్లో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు మన 2020-21 అప్కమింగ్ నోటిఫికేషన్స్లో కూడా అదే విధిగా 3 ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది 2020-21 రాబో నోటిఫికేషన్లో కూడా. సో 3 మార్కులను సో ఇచ్చే పాసిబిలిటీగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, దీన్నే బారు వడ్డీ మరియు చక్ర వడ్డీ అంటాం సార్. సో 2016 ప్రిలిమ్స్లో 1 మార్క్ ఇవ్వడం జరిగింది, 2017 మెయిన్స్కి వచ్చేసరికి 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2018 ప్రిలిమ్స్లో 3 ప్రశ్నలు ఇచ్చారు, అండ్ మెయిన్స్లో కూడా 2019 మెయిన్స్లో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మనకు రాబో నోటిఫికేషన్లో ఎస్ ఇక్కడి నుంచి కూడా 3 ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? అదేవిధంగా పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం
భాగస్వామ్యము సార్. ఈ భాగస్వామ్యము నుండి 2016లో ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, 2017 మెయిన్స్ నుండిలో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, మరి 2018 ప్రిలిమ్స్ నుంచి ప్రశ్న రాలేదు, 2019 మెయిన్స్లో కూడా ప్రశ్నను ఇవ్వడం జరగలేదు. అలా అని ఈ టాపిక్ రాదు అనేటువంటిది కాదండి. ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ మినిమం ఇవ్వడం పాసిబిలిటీ ఉంటుంది. సో అలా అని ఈ ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రాలేదు కదా అని టాపిక్ని ప్రిపేర్ అవ్వకుండా అలా చేయడం కుదరదు. ప్రతి టాపిక్ ఇంపార్టెంట్, మనకు ప్రతి టాపిక్ ఇంపార్టెంట్, కానీ మార్క్స్ ఇచ్చేటువంటి విధానం అనేటువంటిది గత 4 సంవత్సరాలను అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కోసారి 1 మార్క్ వస్తుంది, ఒక్కోసారి రావట్లేదు. సో కాబట్టి మనము ఈసారి రాబో నోటిఫికేషన్లో, నెక్స్ట్ మన నోటిఫికేషన్లో ఎస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, ఒక క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, 1 మార్క్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ గనక చూసినట్లయితే రేషియో ప్రపోర్షన్ అండ్ వేరియేషన్ సార్, నిష్పత్తి అనుపాతము. రేషియో ప్రపోర్షన్ నిష్పత్తి అనుపాతము అంటారు. ఎస్, 2016లో 4 ప్రశ్నలు అడిగారు ప్రిలిమ్స్లో, 17 మెయిన్స్కి వచ్చేసరికి 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, 18 ప్రిలిమ్స్లో ఇవ్వలేదు, 19 మెయిన్స్కి వచ్చేసరికి 1 ప్రశ్నను ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నిష్పత్తి అనుపాతం ఒక పెద్ద టాపిక్ సార్. సో ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటిది పడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటిది గ్యారంటీగా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ రేషియో ప్రపోర్షన్ నుంచి కూడా ఎస్ రాబో నోటిఫికేషన్లో మనకి ఎస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎన్ని క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుందంటే దాదాపుగా 2 ప్రశ్నల వరకు అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్ సార్? అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏజెస్, వయస్సులు అంటాం సార్. ఈ వయస్సులను గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ నోటిఫికేషన్లో కూడా క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వబడలేదు, రైట్? క్వశ్చన్ ఇవ్వలేదు సార్ ఏజెస్. అలా అని పూర్తిగా ఏజెస్ నుంచి క్వశ్చన్ రాదని కాదు సార్. సో మనము టాపిక్ వెరీ ఇంపార్టెంట్, ఏజెస్ని రిలేట్ చేస్తూ మనకి యావరేజెస్లో ఇస్తారు సార్ సగటులో. మరి అది ఏజెస్లో రాయాలా, మార్క్ యావరేజెస్లో రాయాలా అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఏజెస్ యావరేజెస్ రెండు కూడా సేమ్ కనబడతాయి కాబట్టి, సో ఇక్కడ నుంచి మార్క్ వచ్చినా ఏజెస్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినట్టుగానే కన్సిడర్ చేస్తాం. రేపు ఫ్యూచర్లో మనకి ఎస్ ఏజెస్ అనేటువంటి టాపిక్ నుంచి 1 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 మార్క్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా యావరేజెస్ చూడండి సార్, 2016 ప్రిలిమ్స్లో 1, 2017 మెయిన్స్లో 1, 2018 ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇవ్వలేదు, 2019 మెయిన్స్కి వచ్చేసరికి 1 ప్రశ్నను ఇవ్వడం జరిగింది. దేర్ ఫోర్ సో మనకి వచ్చేటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్స్లో ఈ సగటులు అనేటువంటి టాపిక్ నుంచి కూడా ఎస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, 1 క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, 1 మార్క్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ మెన్సురేషన్ కనుక చూసినట్లయితే ఎస్, ఈ మెన్సురేషన్లో చూడండి సార్, 2016లో ప్రిలిమ్స్ నుండి 2 మార్కులు ఇచ్చారు, 2017 మెయిన్స్ నుండి 2 మార్కులు ఇచ్చాడు, 2018 ప్రిలిమ్స్లో 5 మార్కులు ఇచ్చారు, 2019 మెయిన్స్లో కూడా 5 మార్కులు ఇచ్చారు. సో క్వశ్చన్ యొక్క మార్క్స్ వెయిటేజ్ బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్ మెన్సురేషన్ అనేటువంటిది. ఎస్, మెన్సురేషన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మరి ఈ మెన్సురేషన్ నుంచి ఎస్ ఇప్పుడు రాబో నోటిఫికేషన్లో మనకి దాదాపుగా మళ్ళీ 4 నుండి 5 ప్రశ్నలను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 to 5 questions వరకు అగైన్ మనము ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ గనక చూసినట్లయితే కాసాగు గాసాబా, ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అంటారు సార్. సో యాక్చువల్గా ఈ ఎల్సీఎం హెచ్సిఎఫ్ మనము ఇక్కడ నెంబర్ సిస్టంలోనే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది సార్, సపరేట్ టాపిక్ రాయాల్సిన అవసరం లేదు. కానీ పర్టికులర్గా కాసాగు గాసాబా నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016లో 2 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది, 17 మెయిన్స్లో 1 ప్రశ్న రావడం జరిగింది, 18 ప్రిలిమ్స్ నుంచి ప్రశ్నను ఇవ్వడం జరగలేదు, 18 ప్రిలిమ్స్ నుంచి ప్రశ్న ఇవ్వలేదు సార్ కాసాగు గాసాబాలో, అండ్ 19 మెయిన్స్లో కూడా మనకి కాసాగు గాసాబా నుండి
ప్రశ్నను ఇవ్వడం జరగలేదు. కానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేటువంటిది నెంబర్ సిస్టమ్, ఓకే, సంఖ్యా వ్యవస్థలోనే ఒక చిన్న సబ్ టాపిక్గా మనం తీసుకుంటాం సార్. సో మనకు రేపు రాబో నోటిఫికేషన్లో ఖచ్చితంగా ప్రశ్న వచ్చే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఎస్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక మార్క్ని మనము ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సార్. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ ప్రాబబిలిటీ, సంభావ్యత అంటారు. సంభావ్యత కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2 మార్కులు ఇచ్చారు, కానిస్టేబుల్ మెయిన్స్లో 2 మార్కులు ఇచ్చారు, కానిస్టేబుల్ ఎస్ ప్రిలిమ్స్ 2018 చూసినట్లయితే 3 మార్కులు ఇచ్చారు, 2019 మెయిన్స్లో కూడా 3 మార్కులను ఇవ్వడం జరిగింది. ఎస్, ప్రాబబిలిటీ మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. సో రాబో నోటిఫికేషన్లో ఇక్కడ కూడా మనం ఏమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2 నుంచి 3 మార్కులు సంభావ్యత నుంచి ఉండే పాసిబిలిటీ ఉంటుంది, సంభావ్యత నుంచి ఇచ్చే ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి సార్. అదేవిధంగా ఈక్వేషన్, నెక్స్ట్ టాపిక్ చూస్తే ఈక్వేషన్స్ అండి, సమీకరణ వ్యవస్థ. సమీకరణ వ్యవస్థలో ఎస్, 2016 ప్రిలిమ్స్ నుంచి రాలేదు, 2017 ప్రిలిమ్స్ నుంచి రాలేదు, కానీ 2018 ప్రిలిమ్స్లో 3 ప్రశ్నలు ఇచ్చారు. అదేవిధంగా 2019 మళ్ళా సో క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వబడలేదు. సో కానీ మరి రేపు రాబో నోటిఫికేషన్లో మళ్ళీ మనకి ఈక్వేషన్స్ నుంచి ఎస్ వచ్చే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సార్. ఈక్వేషన్ సమీకరణ వ్యవస్థ నుండి ఎస్ మనకు ప్రశ్నలు ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. దాదాపుగా మళ్ళీ సో 2 నుంచి 3 ప్రశ్నలను ఇచ్చే పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. పాసిబిలిటీ ఇన్ ద సెన్స్ ఎక్స్పెక్ట్ అనేటువంటిది చేయొచ్చు 2 to 3 questions. అదేవిధంగా నెక్స్ట్ త్రికోణమితి, త్రిగ్నోమెట్రీ సార్. ఎస్, ఎక్కడ కూడా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, కానిస్టేబుల్లో మనకి త్రికోణమితి అనే టాపిక్ నుంచి క్వశ్చన్ ఇవ్వబడలేదు. కానీ సో ఒకవేళ ఇవ్వదలుచుకుంటే సో మినిమంలో మినిమం ఎస్ 1 మార్క్ మనకి రాబో నోటిఫికేషన్లో రావచ్చు, చెప్పలేము సార్ అది. సో త్రికోణమితి సో 1 or 0, 0 marks ఉంటుంది వెయిటేజ్, 0. ఒకవేళ ఇస్తే 1 ప్రశ్నకు సమాధానము, 1 ప్రశ్న ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసినట్లయితే ప్రోగ్రెషన్స్ సార్, శ్రేణులు అంటారు. శ్రేణులు కూడా జనరల్గా మనం సంఖ్యా వ్యవస్థలోనే చూసుకుంటూ ఉంటాం సార్. కానీ ఏ విధంగా ఈ ఇక్కడ క్వశ్చన్ అనేటువంటిది మనకు వస్తుంది అనేటువంటిది చూస్తే, 2000 కానిస్టేబుల్ 2016 ప్రిలిమ్స్లో 1 క్వశ్చన్, 2017 కానిస్టేబుల్ మెయిన్స్లో 1 క్వశ్చన్, 18 ప్రిలిమ్స్లో 1 క్వశ్చన్, 19 మెయిన్స్లో కూడా 1 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఎస్ 1 క్వశ్చన్ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అప్కమింగ్ నోటిఫికేషన్స్లో. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, ఓకే, కాలము పని సూత్రము, రైట్, పైపులు తొట్టెలు అన్నీ కంబైన్డ్ ఉంటుంది సార్ టైమ్ అండ్ వర్క్ కిందకి. మరి టైమ్ అండ్ వర్క్ నుంచి మరి గత నోటిఫికేషన్స్లో ఎలా ఇచ్చారు అంటే 2016 ప్రిలిమ్స్లో 1 క్వశ్చన్, 2017 మెయిన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, 18 ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇవ్వలేదు, 19 మెయిన్స్లో కూడా మనకి క్వశ్చన్ ఇవ్వబడలేదు. అలా అని ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్, దీని నుంచి ప్రశ్నలు రావా అనేటువంటిది అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో మినిమం 2 క్వశ్చన్స్ ఇవ్వగలిగే పాసిబిలిటీ ఉంటుంది అప్కమింగ్ నోటిఫికేషన్స్కి. అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్ అంటాం సార్, కాలము దూరము, రైళ్ళు వేగాలు, పడవలు, ప్రవాహాలు, ఇదంతా కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ కిందకి మనం తీసుకుంటాం. మరి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కనుక చూసినట్లయితే 2016 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 1 ప్రశ్న, 2017 మెయిన్స్లో 1 ప్రశ్నను, 2018 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, 2019 మెయిన్స్ పేపర్లో 5 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. 5 మార్కులు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. సో మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్లో కూడా ఎస్ ఎన్ని ప్రశ్నలను వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అంటే సేమ్ 4 నుండి 5 ప్రశ్నలను అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇది
పేపర్ యొక్క సో కాన్సెప్ట్ సార్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2016 కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నుంచి మనకి అరిథమెటిక్ పార్ట్ నుంచి 20 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్లో. మెయిన్స్లో కూడా 20 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది 2017 మెయిన్స్లో. అదేవిధంగా సో 2018కి వచ్చేసరికి సో ఇంక్రీజ్ ఇయర్ పెరిగే కొద్దీ 2018 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఎస్ 25 ప్రశ్నలు ఇచ్చారు. కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా 25 ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం ఏమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ టోటల్ అనేటువంటిది ఎస్ మనకి ఎన్ని ప్రశ్నలను అడిగే పాసిబిలిటీ ఉంటుందంటే అగెయిన్ మళ్ళీ 25 ప్రశ్నలను అరిథమెటిక్ నుంచి ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇవి మన యొక్క అనాలిసిస్ అండి. ఎస్ ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ అనేటువంటిది చూడడం జరిగింది. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, సో చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫలానా టాపిక్ ఇంపార్టెంట్, ఫలానా టాపిక్ ఇంపార్టెంట్ కాదు అనేటువంటిది ఉండదు సార్. ఖచ్చితంగా ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుంది, కానివ్వండి. అందులో కూడా ఎక్కువగా వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సింది ఎస్ నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో ఖచ్చితంగా మూడు ప్రశ్నలు అనేటువంటిది అడుగుతున్నాడు కానిస్టేబుల్ ఎగ్జామ్లో. వచ్చేటువంటి 20 నుండి 25 మార్కుల పేపర్లో మనకి 3 ప్రశ్నలు వస్తున్నాయంటే అది ఒక చిన్న టాపిక్ అని కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్. 200 మార్కులు ఉన్న పేపర్లో అయితే రైట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 15-20 మార్కులు ఉంటాయా అనేటువంటిది చెప్పొచ్చు. కానీ మనకు ఉండే వెయిటేజే 20-25 మార్క్స్ ఉంటుంది కానిస్టేబుల్ పేపర్లో. అర్థమెటిక్ వెయిటేజ్ 20 నుంచి 25 మార్కుల వరకు ఇస్తున్నారు. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ కూడా ఇప్పుడు 25 మార్కులకి మనం ఎక్స్పెక్ట్ చేసినాం. 25 మార్కుల్లో 3 మార్కులు అనేటువంటిది వెరీ వెరీ క్రూషియల్ పాత్ర ఉంటుంది సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి నెంబర్ సిస్టమ్ అనేటువంటిది హార్ట్ అంటాం సార్, బేసిక్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా సో ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్. ఆ తర్వాత ఎక్కువ వెయిటేజ్ కనుక చూసినట్లయితే ప్రాఫిట్ లాస్ కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే లాభ నష్టాలు ఇస్తున్నారు, అదేవిధంగా వడ్డీలు అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. మరి లాభ నష్టాలు, వడ్డీలు, శాతాలు ఇవి మూడు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ సార్. ఇక్కడి నుంచి ఎక్కువ మార్క్స్ పడ్డప్పుడు పర్సంటేజ్లో తగ్గింది, పర్సంటేజెస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడనుకోండి ఇదిగోండి ఇక్కడ వెయిటేజ్ తగ్గుతూ ఉంటుంది. అంతే కానివ్వండి ఇక్కడ ఎక్కువ వచ్చే ఈ శాతాల్లో తక్కువ వచ్చేడు శాతాలు ప్రాక్టీస్ చేయకుండా వదిలేద్దాం అనే కాన్సెప్ట్ ఉండదు. పర్సంటేజెస్ చూసినా అక్కడ శాతాలే ఉంటుంది సార్. సో లాభ నష్టాలు చూసినా లాభం ఎంత శాతము, నష్టం ఎంత శాతం, శాతం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. వడ్డీలు చూసినా 4% రేటు చొప్పున ఎంత వడ్డీ అవుతుంది సో అనేటువంటిది. అంటే మూడు కూడా పర్సంటేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్సే. కాబట్టి ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ వచ్చిందంటే దీని ప్రియారిటీ తగ్గిందని కాదు, ప్రతి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ యు గాట్ ఇట్ సార్? ఈ మూడు కూడా మనకి శాతాలకు రిలేటెడ్ కాబట్టి చూడండి సార్ ఎన్ని మార్కులు వస్తున్నాయి. మూడిట్లో మనకు మొన్న ఇచ్చిన అటువంటి మెయిన్స్ పేపర్లో 7 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఉన్న 25లో 7 ప్రశ్నలు మనకి ఈ శాతము రిలేటెడ్ వచ్చాయంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్, వెరీ వెరీ క్రూషియల్ రోల్ని ప్లే చేస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ 4 టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇజ్ ఇట్ క్లియర్ సార్? అదేవిధంగా నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ టాపిక్ మెన్సురేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్ మెన్సురేషన్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది సార్. మెన్సురేషన్ అనగా క్షేత్రమితి అంటాం సార్, క్షేత్రమితి. మరి ఈ క్షేత్రమితి చూడండి సార్ ఏ నోటిఫికేషన్లో అయినా 100% క్వశ్చన్ వస్తుంది. 16-17లో కూడా 20 మార్కులకి 2-2 మార్కులు ఇవ్వడం జరిగింది. అండ్ 18-19 పేపర్ కనుక మనం అనాలిసిస్ చేస్తే ఉన్న 25 మార్కులలో 5 మార్కులు అంటే 25% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ మెన్సురేషన్ నుంచి రావడం జరిగింది. 100% నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా మనము సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 4-5 మార్కులు ఉండే పాసిబిలిటీ ఉంటుందని. వెరీ కీ రోల్ యూజ్ చేస్తుంది సార్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెన్సురేషన్ అనేటువంటి టాపిక్. అలా అని నేను మిగిలినవి వదిలేశానని కాదు సార్ దాని ఇంటెన్షన్. సో ఆర్పీవీ రేషియోస్ కూడా చూడండి సార్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది సార్. గత నోటిఫికేషన్ చూసినట్లయితే 2016-17లో
ఎస్ 4 ప్రశ్నలు 3 ప్రశ్నలు 18-19లో ప్రత్యేకంగా ఇవ్వలేదు. కానివ్వండి, ఈ రేషియో ప్రపోర్షన్ అంటే నిష్పత్తి. ఈ నిష్పత్తిలో కూడా మనకి ఎస్ ఎక్కువ క్వశ్చన్స్ రాదగడానికి పాసిబిలిటీ ఉంటుంది. నిష్పత్తిలో కూడా సంఖ్యల మధ్య నిష్పత్తి అంటాడు, అంటే మళ్ళీ ఇక్కడ నెంబర్ సిస్టమ్కి రిలేటెడ్గా ఉండొచ్చు. అదేవిధంగా నిష్పత్తి అనేటువంటిది మనకి ఎస్ పార్ట్నర్షిప్ నిష్పత్తి రెండు ఒకటే కాన్సెప్చువల్ క్వశ్చన్ సార్. సో వాటాల మధ్య నిష్పత్తి, లాభాల మధ్య నిష్పత్తి అనేటువంటిది అడగొచ్చు. సో కాబట్టి ఈ రెండింటిని కూడా మనము లింక్గా తీసుకోవడం జరుగుతుంది సార్. సో కాబట్టి వచ్చేటువంటి నోటిఫికేషన్స్లో వీటి నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఏజెస్ కూడా క్వశ్చన్ ఇస్తాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏజెస్ యావరేజెస్, ఏజెస్ యావరేజెస్. సో అసలు వదిలేయాల్సినటువంటిది కాదు సార్, ఖచ్చితంగా వీటిని కూడా 1-2 మార్క్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉన్న 20 మార్క్స్లో 1 మార్క్ వస్తుంది అంటే అది జోక్ అని కాదు సార్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే నెంబర్ సిస్టమ్, శాతాల రిలేటెడ్ అంటే శాతాలు, లాభ నష్టాలు మరియు వడ్డీలను నేర్చుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెన్సురేషన్, క్షేత్ర గణితము నుండి, క్షేత్రమితి నుండి ఎక్కువ మార్కులను మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసినటువంటి క్వశ్చన్స్ పేపర్ కనుక చూసినట్లయితే ప్రాబబిలిటీకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు సార్. ప్రాబబిలిటీ ప్యూర్ మ్యాథ్స్ ప్రాబబిలిటీ కనుక చూసినట్లయితే ప్రతి నోటిఫికేషన్లో 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి. 25 మార్కుల్లో 3 మార్కులు ఇస్తున్నారు అంటే వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి సంభావ్యత అనేటువంటిది క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఈ కాసాగు కాసాబో ఆల్రెడీ మనం నెంబర్ సిస్టంలోనే చూస్తాం సార్, ఇక్కడ 2-1 మార్కులు ఇచ్చారు. ఈ లేటెస్ట్ నోటిఫికేషన్స్ నుంచి రాలేదు అంటే ఆల్రెడీ ఇక్కడ నెంబర్ సిస్టంలో వచ్చి ఉంటుంది. కాబట్టి నెంబర్ సిస్టము, కాసాగు గాసాబా ఒకే లింక్ కాబట్టి మనం అక్కడే డిస్కస్ చేస్తాం సార్, రైట్. సో ప్రాబబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈక్వేషన్స్, ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నాడు సార్ ఈక్వేషన్స్, సమీకరణ వ్యవస్థను నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక నోటిఫికేషన్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో చూడండి సార్, డైరెక్ట్గా 3 ప్రశ్నలను అడగడం జరిగింది. ఎస్, ఈ 3 ప్రశ్నలు అనేటువంటిది 25 మార్కుల్లో చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. మరి రేపు రాబో నోటిఫికేషన్లో కూడా ఎస్ 2-3 క్వశ్చన్స్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్, ఈ ఈక్వేషన్ని కూడా మళ్ళీ మనము నెంబర్ సిస్టంతో లెక్కిస్తాం సార్. నెంబర్ సిస్టమ్ చెప్పుకునే దగ్గరే సమీకరణ వ్యవస్థ ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో కండిషన్స్ ఏముంటాయి అనేటువంటిది చూస్తాం సార్, రైట్. అదేవిధంగా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ సార్. ఓఎస్, ఈ 2 కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ సార్. పని కాలము అండ్ కాలము దూరము వేగము అంటాం. అంటే ఈ 2 లింకింగ్ టాపిక్స్, ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. ఇక క్వశ్చన్స్ ఇవ్వడానికి వాడికి పేపర్ లేదు, ఐ మీన్ 25 మార్క్స్ కవర్ అయిపోయాయి కాబట్టి ఒకే దాంట్లో నుంచి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. అలా అని రేపు కూడా అలా వస్తుంది అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ కాదు సార్. ఈ 2 కూడా సో లింకింగ్ టాపిక్స్ సార్. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకే దాంట్లో నుంచి 5 ఇవ్వకుండా ఇక్కడ 3, ఇక్కడ 2 రావచ్చు. రేపు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం 2-3 రావచ్చు, 1-4 రావచ్చు, రైట్. సో ఇలా పాసిబిలిటీ ఉంటుంది, లేదా 3-3 మార్కులు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి సార్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. అదేవిధంగా త్రికోణమితి ఏ నోటిఫికేషన్లో కూడా ఇవ్వలేదు, రైట్. సో మినిమం అసలు ప్రిపేర్ అవ్వకూడదని కాదు సార్, కానీ కనీసము త్రికోణమితిలో మనకి నాలెడ్జ్ అనేటువంటిది తెలిస్తే చాలు. మన కానిస్టేబుల్ లెవెల్కి ఎస్ ఏ విధమైనటువంటి నాలెడ్జ్ కావాలి అనేటువంటిది బేసిక్ నాలెడ్జ్, 10th క్లాస్ లెవెల్లో ఎలా ఉంది అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ ప్రోగ్రెషన్స్, శ్రేణులు అంటాం సార్. ఈ శ్రేణులు అనేటువంటి టాపిక్ నుంచి ప్రతి నోటిఫికేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. రాబో నోటిఫికేషన్లో కూడా ఒక క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్, ఈ శ్రేణుల్ని కూడా మనం నెంబర్ సిస్టమ్ దగ్గర చెప్పుకోవచ్చు, రైట్. సో శ్రేణులు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ప్రతి టాపిక్కి ఇంపార్టెన్స్ ఉంటుంది సార్ వర్డు. సో నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఫలానా టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి అనేటువంటిది చెప్పినప్పుడు ప్రతి టాపిక్కి కూడా మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావు అని ఎక్స్పెక్ట్ చేయకూడదు, క్వశ్చన్ వస్తుంది అనేటువంటిదిగే మన మైండ్ సెట్గా మార్చుకోవాలి.
కానీ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్ ఎస్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈక్వేషన్స్ నుంచి ఎక్కువ వస్తుంది. ప్రాబబిలిటీ నుంచి గత నోటిఫికేషన్స్ చూస్తే ఎక్కువ కనబడుతున్నాయి. మెన్సురేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నెంబర్ సిస్టమ్ నుంచి ఎక్కువ కనబడుతున్నాయి. శాతాలు, లాభ నష్టాలు అండ్ సో వడ్డీల నుంచి ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా నిష్పత్తి, అనుపాతం నుంచి కనబడుతున్నాయి. ఇవి మనకి హార్ట్ సార్, ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి. అదేవిధంగా మరి గత నోటిఫికేషన్స్లో ప్రశ్నల సరళి ఎలా ఉంది, ఎస్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం సార్. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం, ఎస్ దేనికి రిలేటెడ్ సార్, ఇది మెన్సురేషన్ క్షేత్రమితి నుండి ఇవ్వడం జరిగింది. ఒక గోళము యొక్క ఎస్ ఉపరితల వైశాల్యము మరియు దాని ఘనపరిమాణము సంఖ్యాత్మకముగా సమానము. ఎస్ ఈ రెండు కూడా ఎలా ఉంటున్నాయట, సంఖ్యాత్మకముగా సమానం. ఏంటి సార్ అది, గోళము ఉపరితల వైశాల్యము గోళం ఘనపరిమాణమునకు సంఖ్యాత్మకముగా సమానము. సో సింగిల్ స్టెప్ అనేటువంటిది ఆన్సర్ సార్, చాలా ఈజీగా మనం చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్ ఏముంటుంది, గోళము ఉపరితల వైశాల్యము అంటే ఫార్ములా చూడండి సార్, 4πr². గోళము ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుంది సార్, 4πr². గోళము ఘనపరిమాణము అంటే ఫార్ములా ఏముంటుంది సార్, 4π3πr³ అనేటువంటిది అవుతుంది. మరి గోళము ఉపరితల వైశాల్యము గోళము ఘనపరిమాణానికి సంఖ్యాత్మకంగా సమానము అంటే నెంబరింగ్ పరంగా ఈక్వల్. నెంబరింగ్ పరంగా అంటే అది ఎంత ఉంటుందో మనకి తెలియదు కాబట్టి సో ఫార్ములాస్ని మనం ఈక్వేట్ చేస్తున్నాం. ఎస్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంటే కట్ చేద్దాం సార్, 4π క్యాన్సిల్, 4π క్యాన్సిల్. ఇక్కడ ఆర్ రెండు సార్లకి, ఇక్కడ ఆర్ రెండు సార్ల క్యాన్సిల్ అయితే ఒక ఆర్ మిగులుతుంది. ఈ బై 3 ఇటు వచ్చేస్తే ఇంటూ 3 అవుతుంది కాబట్టి దేర్ఫోర్ ఆర్ మిగులుతుంది. ఈ బై 3 ఇటు వచ్చేస్తే 1 × 3 అంటే 3 అవుతుంది. r = 3. మరి సెంటీమీటర్లు ఉంచాలా, ఏది తీసుకోవాలి ప్రమాణాలు తెలవనప్పుడు, 3 యూనిట్లుగా తీసుకుంటాం. ఆర్ అంటే ఆ గోళము యొక్క వ్యాసార్థము 3 యూనిట్లు. మరి ఇంతకీ మన క్వశ్చన్ అడిగింది ఏంటి, ఎస్ దాని ఉపరితల వైశాల్యము చదరపు యూనిట్లలో తెలుపండి అంటున్నాడు. ఉపరితల వైశాల్యం అంటే ఫార్ములా ఏమని చెప్పాం సార్, సో 4πr². ఎస్ గోళము ఉపరితల వైశాల్యము, ఎస్ గోళము ఉపరితల వైశాల్యము 4πr² అనేటువంటిది ఫార్ములా. అప్పుడు 4πr అనగా మనకి 3 అని తెలుసు కాబట్టి 3² చెప్పండి సార్, 3² అంటే 9, 9 × 4 = 36, 36 × π అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. 36π ఎస్ చదరపు యూనిట్లు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఎస్ సో క్వశ్చన్ కూడా ఏమని అడిగాడు సార్, గోళము ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోండి అంటున్నారు. ఎస్ ఆప్షన్స్ అన్నీ పైలలో ఇచ్చారు కాబట్టి నేను పైని సింప్లిఫై చేయలేదు. ఆప్షన్స్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు మన వ్యూ ఆప్షన్స్కి వెళ్ళి కూడా ఉండాలి. ఆప్షన్స్ మొత్తం సింప్లిఫై చేశారా, ఆప్షన్స్ అలా ఉంచారనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో 36π చదరపు యూనిట్లు, 36π థర్డ్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ స్టెప్పే, ప్రాబ్లం ఏదో కష్టమేమీ కాదు. కానీ ఎప్పుడు అంత ఫాస్ట్గా చేయగలిగే పాసిబిలిటీ ఉంటుందంటే మనకు ఆ క్వశ్చన్ మీద అవగాహన ఉండాలి. ప్రశ్న చదివేసరికి ప్రశ్నలో ఏమిచ్చారు, దత్తాంశం ఏముంది, ఇంటెన్షన్ ఏంటి, క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ప్రశ్నను చదవంగానే మనకు అది తెలవాలి సార్. అది ఎప్పుడు వస్తుంది అంటే ప్రాక్టీస్ని బట్టి వస్తుంది, ప్రాక్టీస్ చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎస్ శ్రేణుల నుంచి ప్రతి నోటిఫికేషన్లో వస్తుంది. అసలు శ్రేణులు ఎలా ఉంటాయి, 10th క్లాస్లో శ్రేణులు వాళ్ళే మనం చూస్తుంటాం, కానీ ఇప్పుడు శ్రేణుల నుంచి క్వశ్చన్ ఎలా ఇస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తము ఎస్ 7n² + 2n ఇచ్చారు. అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తము అంటే sn అంటాం సార్, n పదాల మొత్తము, సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటారు. ఎస్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎంత ఇచ్చారు సార్, 7n² +
2N అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి SN అనేటువంటిది ఇది ఇచ్చినప్పుడు రైట్ వెంటనే మనం ఎన్వ పదము ఏమవుతుంది అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ ఎన్వ పదాన్ని ఏ విధంగా కనుక్కుంటాము అంటే చూడండి సార్, షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ అనేటువంటిది ఎస్ అబ్జర్వ్ చేయండి. ఎస్ ఈ 2 × 7 అంటే 14N అనేటువంటిది రాయాలి. 2 × 14N ప్లస్ బీ మైనస్ ఏ చేయాలి. బీ మైనస్ ఏ అంటే 2 − 7 అనేటువంటిది రాయడం జరుగుతుంది. ఎస్ ఇప్పుడు దీన్ని క్లియర్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే 14N 2 − 7 అంటే ఎస్ ఏమవుతుంది సార్, −5 అనేటువంటిది అవుతుంది. అంటే ఎన్వ పదం ఎందుకు కనుక్కోవాలి, ఎన్వ పదము యొక్క కనుక్కోవడానికి రూల్ ఏంటంటే ఆ శ్రేణిలో 3వ పదము మరియు 5వ పదము వాటి మొత్తము ఎంత అన్నాడు. మరి 3వ పదము 5వ పదము వాటి మొత్తము అంటే ఎన్వ పదము కనుక్కుంటే మనకి 3వ పదము విలువ వస్తుంది, 5వ పదము విలువ వస్తుంది. ఇప్పుడు చూడండి సార్ క్వశ్చన్లో 3వ పదము ప్లస్ 5వ పదము యొక్క విలువను కనుక్కోండి అన్నారు. మరి టీఎన్ 14N − 5 ఉంటే T3 అంటే ఎన్ బదులు 3 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి 14 × 3 − 5 అనేటువంటిది రాయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లస్ T5 అంటాం సార్, 14 × 5 − 5 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఎస్ ఇప్పుడు సింప్లిఫై చేయండి. 14 × 3 = 42 − 5 ఎస్ 37 అనేటువంటిది అవుతుంది. ప్లస్ 14 × 5 = 70 – 70లో 5 తీసేస్తే ఎస్ 65 అవుతుంది. 37 + 65 ఎస్ సార్ ఆన్సర్ ఏమవుతుంది, 65 − 37. సో 60 − 30 ఇదొక 12 102 అనేటువంటిది అవుతుంది. ఎస్ 102 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. రైట్, 3వ మరియు 5వ పదాల మొత్తము 102, థర్డ్ ఆప్షన్ అనేటువంటిది. అయితే ఇక్కడ చూడండి సార్, ఇదిగోండి ఈ ఎస్ఎన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మన మైండ్లో ఉండాల్సింది టీఎన్. సింగిల్ స్టెప్లో రాస్తాం సార్ టీఎన్. ఇక్కడ మనం చేయడం జరిగింది కానివ్వండి, రేపు మీరు ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు ఎస్ 2 × 14N − 2 − 7 − 5 14N − 5 ఇప్పుడు T3 3వ పదం కావాలి, 5వ పదం కావాలి. 14 × 3 = 42 − 5 = 37 14 × 5 = 70 − 5 ఎస్ 65 37 + 65 = 102 ఫాస్ట్నెస్ అనేటువంటిది డెవలప్ చేయాలి సార్. సో అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చింది, ఎస్ ఏ విధంగా ఇలా రాసామనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. పదాల మొత్తము ఇచ్చి ఎన్వ పదం కనుక్కోండి అన్నప్పుడు ఏ విధంగా చేయాలనేటువంటిది మనకు బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? అదేవిధంగా నెక్స్ట్, ఒక సంచిలో రైట్, సో సంభావ్యత నుంచి ఇవ్వడం జరిగింది, లాజిక్గా చెప్పేయచ్చు. ఒక సంచిలో 4 ఎరుపు బంతులు ఉన్నాయి, కొన్ని నలుపు బంతులు కలవు అనేటువంటిది అన్నాడు. ఎస్ అంటే బ్లాక్ కలర్డ్ బాల్స్ని వాడు సో చెప్పట్లేదు, మెన్షన్ చేయలేదు. ఎరుపు రంగు బంతులు 4 ఉన్నాయి, నలుపు రంగు బంతులు మాత్రం చెప్పట్లేదు సార్. అయితే ఆ సంచి నుండి ఒక బంతిని తీసినప్పుడు అది నలుపు బంతి అయ్యే సంభావ్యత, ఆ బంతి నుండి ఒక బాల్ గనక తీసినప్పుడు అది నలుపు బంతి అయ్యే సంభావ్యత ఎరుపు బంతి అయ్యే సంభావ్యతకు రెట్టింపు అంటున్నాడు. అయితే ఆ సంచిలో గల నలుపు బంతులు ఎన్ని? ఎస్ ఎరుపు అయ్యే దానికి రెట్టింపు, ఎరుపు బంతి అగుటకు రెట్టింపు అంటున్నాడు. మరి ఎరుపు బంతులు ఎన్నున్నాయి సార్, మనకి 4 ఉన్నాయి కాబట్టి ఎరుపు దానికి రెట్టింపు అంటున్నాడు సార్. ఎరుపు రంగు బంతి అగుటకు రెట్టింపు అంటున్నాడు. సో ఎరుపు దానికి రెట్టింపు అంటే 4కి రెట్టింపు ఏమవుతుంది సార్, 4 × 2 = 8 అవుతుంది. మరి అది నలుపు బంతి అగుటకు గల సంభావ్యతకు సో ఏ విధంగా తీసుకోవాలి అంటే 4 × 2 ఇది 4, ఇక్కడ రెట్టింపు అంటున్నాడు కాబట్టి డబుల్, 4 × 2 = 8. ఎస్ దట్ ఈస్ అబౌట్ యువర్ సెకండ్ ఆప్షన్గా తీసుకుంటాం సార్. రైట్, సో దేర్ ఫోర్ ఆ సంచిలో నలుపు బంతులు ఎన్ని కలవు అనేటువంటిది క్వశ్చన్. జనరల్గా రూల్ ప్రకారం ఏం చేస్తాం సార్, సో మనం రూల్ ప్రకారం ఎక్స్ బంతులు ఉన్నాయి అనుకోవాలి. రైట్, సో ఓవరాల్ టోటల్గా 4 + x అనేటువంటిదిగా తీసుకుంటాం, ఆ తర్వాత సాల్వ్ చేయాలి. అది రిస్క్తో కూడుకున్నటువంటిది. సపోజ్ చూడండి, సో రెడ్ కలర్డ్ బాల్స్ మనము 4 తీసుకున్నాం సార్, బ్లాక్ కలర్డ్ బాల్స్ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నామండి.
టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయంటే ఆ బ్యాగులో మనకి ఎస్ 4+ x బాల్స్ అనేటువంటివి ఉన్నాయిగా తీసుకుంటాం. ఎస్ ఏమంటున్నాడు, ప్రాబబిలిటీ నలుపు బంతి అగుటకు గల సంభావ్యత. ఎస్, ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ అగుటకు గల సంభావ్యత ఎరుపు రంగు బంతి అగుటకు సంభావ్యతకు రెట్టింపు అంటున్నాడు కాబట్టి డబుల్ ఆఫ్ ఆర్ అనేటువంటిది తీసుకుంటాం. మరి నలుపు అగుటకు సంభావ్యత ఎంత అంటే ఎస్ 4x. సో ఎందులో నుంచి సార్, టోటల్ 4+ x నుంచి, ఎక్స్ అవుట్ ఆఫ్ 4+ x అనేటువంటిది తీసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ఎరుపు రంగు బంతి అగుటకు. ఎరుపు ఎన్ని ఉన్నాయి సార్, 4 ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలి కాబట్టి 4+ x అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మరి రెండు వైపులా కామన్ ఏమైనా ఉంటే ఎస్ క్యాన్సిలేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. 4+ x 4+ x క్యాన్సిల్ అయితే దేర్ ఫోర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 × 4 ఏమవుతుంది సార్, 8. మరి ఇది చేసేటువంటి ప్రయత్నం కానీ సో డైరెక్ట్గా సో ఎరుపు రంగు బంతి అగుటకు దానికి రెట్టింపు అంటున్నాడు కాబట్టి ఎర్ర బంతి అగు సంభావ్యతకు రెట్టింపు అంటే ఎరుపు 4, 4కి రెట్టింపు 8, 8 మన ఆన్సర్ అవుతుంది. రైట్, ఈజ్ ఇట్ క్లియర్ సార్? చేసేటువంటి కాన్సెప్ట్ అది. అంతేగాని ఎక్స్ అనుకొని చేయడం అనేటువంటిది రిస్క్ ప్రాసెస్ సార్, మనకి టైం వేస్ట్ అవుతుంది. రైట్, సో నెక్స్ట్ వన్, ఈ క్రింది పటములో ఏబి పొడవు. రైట్, చూడండి సార్ ఈ పటము కనుక చూస్తే డిఫరెంట్ అర్ధవృత్తాలు ఇచ్చారు. ఎస్, ఏ నుంచి బి వరకు మొత్తం పొడవు ఏబి ఎంత ఇచ్చారండి, 245 ఇవ్వడం జరిగింది. ఏబిపై ఎన్ విభిన్న వ్యాసార్థాలు గల ఎన్ అర్ధవృత్తాలు. ఎన్ని అర్ధవృత్తాలు ఉన్నాయి, 10 ఉన్నాయా 20 ఉన్నాయా 30 ఉన్నాయా చెప్పట్లేదు, ఎన్ అర్ధవృత్తాలు ఉన్నాయి. ఇలా అర్ధవృత్తాలు ఏర్పరిచినప్పుడు ఏర్పడిన వక్రరేఖల మొత్తము పొడవు. వక్రరేఖలు అంటే ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ నుంచి సార్ ఇది కర్వ్ ఎంత ఉంది, అదేవిధంగా ఈ కర్వ్ ఈ వక్రరేఖల పొడవుల మొత్తాన్ని కనుక్కోండి అనేటువంటిది అడుగుతున్నారు. ఇలా కంటిన్యూ అయితే ఎస్, ఇలా ఈ వక్రరేఖల మొత్తము పొడవు ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. దీన్ని కొద్దిగా మీరు లాజికల్గా ఆలోచించారనుకోండి, ఎస్ ఏ మరియు బి అనేటువంటిది ఇలా ఇచ్చారు, ఇది ఏ ఇది బి, ఈ మొత్తము పొడవు అనేటువంటిది 245 సెంటీమీటర్లు ఇచ్చారు. మనకి వక్రరేఖల పొడవు కావాలి. రైట్, ఇప్పుడు ఇదే ఆకారంలో ఒక దారము తీసుకొని సార్, రైట్ ఇలా ఒక ఏబి 245 సెంటీమీటర్లు ఉన్న స్కేల్పై దారముతో ఇలా మనము వ్యాసార్థాల్లో సో అర్ధవృత్తాలను ఫామ్ చేసినప్పుడు ఓన్లీ ఆ దారం పొడవు మనకు కావాలి అన్నప్పుడు ఆ దారాన్ని నేను ఇట్లా పైకి గుంజండి సార్, ఆ పైకి లాగితే అది ఒక పెద్ద అర్ధవృత్తాన్ని సూచిస్తుంది. ఎస్ సార్, నో, ఏ విధంగా సూచిస్తుంది సార్, ఒక పెద్ద అర్ధవృత్తాన్ని అంటే ఈ వక్రరేఖల పొడవుల మొత్తము ఎస్ ఈ పెద్ద వక్రరేఖకు మ్యాచ్ అవుతుందా లేదా, ఎస్ మ్యాచ్ అవుతుంది. అంటే మనకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేటువంటి ఈ వక్రరేఖ పొడవు రావాలి. మరి ఈ వక్రరేఖ పొడవుకు గల ఫార్ములా, ఈ మొత్తము పొడవు ఎంత ఉంటుంది సార్ అంటే ఈ మొత్తము పొడవు అనేటువంటి దానికి ఫార్ములా సార్ ఈ వక్రరేఖ పొడవు పై ఆర్. ఆ ఫార్ములా తెలిస్తేనే మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. పై ఆర్ అంటాం సార్. సో ఆ వక్రరేఖ పొడవు పై ఆర్, పై అనగా ఎస్ 22/7 × r. ఆర్ అంటే ఎంత రాయాలి సార్, 245. ఇది మొత్తము 245, ఇది మొత్తం 245, అంటే మధ్యకి చెప్పాలి 245లో సగాన్ని వ్యాసార్థము అంటాం సార్. 245లో సగాన్ని వ్యాసార్థము అంటారు ఆర్. ఆర్ అంటే 245 by 2 245/2 అని చెప్పాలి, 245/2. రైట్, కట్ చేయండి సార్, 2 11 22 7 3 21 ఎస్ 3 35 7 5 35. చూడండి సార్, 11 × 35 అనేటువంటిది రావడం జరిగింది. సో మన ఆన్సర్ వచ్చేసరికి 385 వక్రరేఖ పొడవు సెంటీమీటర్స్లో చెప్పాలి కాబట్టి ఎస్ 385 సెంటీమీటర్లు. ఎస్ ఆప్షన్లో ఉన్నదా అండి, ఎస్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. 385 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనం ఈ డయాగ్రామ్ని చూసినప్పుడు మనకి ఐడియా అనేటువంటిది రాదు సార్,
దీన్ని మనము ఎస్ దారముగా ఊహించుకోండి. ఇలా దారాలు ఉన్నాయనుకోండి సార్, ఇప్పుడు ఈ దారాన్ని పైకి ఇట్లా లాగినాం అనుకోండి, ఇలా ఒక అర్ధవృత్తాకారంలో వస్తుంది. ఇప్పుడు ఈ వక్రరేఖల పొడవుల మొత్తము ఎస్ ఈ పెద్ద వక్రరేఖ పొడవుకు సమానమవుతుంది. ఈ పెద్ద వక్రరేఖ పొడవు ఏమవుతుందంటే పైఆర్ అని తీసుకుంటాం. ఓకే, ఆ పైఆర్కి ఫార్ములా అంటే మనకి ఆ నాలెడ్జ్ ఉండాలి పైఆర్ అవుతుందని, రైట్? అది లేకుండా మనము ఎస్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే పాసిబిలిటీ ఉండదు సార్. దేర్ ఫోర్ 385 అనేటువంటిది ఎస్ మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? రైట్. అదేవిధంగా ఇంకా లాజికల్గా చేయాలి అంటే పై ఆర్ అంటాం. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అనేటువంటిది. మరి పై అంటే 22/7, 22 అంటే 2, 11 రెండు కారణాంకాలు అవుతాయి. మరి 2 కారణాంకం అవుతుంది, 11 కూడా కారణాంకం అవుతుంది. మరి 11 ఒక కారణాంకం కాబట్టి ఇక్కడ 11 చేత భాగింపబడే సంఖ్య ఏది ఉందో చూసుకోండి సార్, అదే మీ ఆన్సర్. పై వచ్చింది కదా, పై అంటే 22/7, 22 అంటే 2 11, 2 ఒకే పక్కన పెట్టండి, 11, 11 చే భాగింపబడే నెంబర్ ఉండాలి సార్. ఎస్ 11 ఐకంలో ఇది వస్తుందా, 11 2 22, ఎస్ 6 65 క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ చూస్తే 11 4 44, మళ్ళీ 4 45 క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ చూస్తే 11 5 55, 3 మిగులుతుంది 35, ఎస్ క్యాన్సిల్ అవ్వదు. అదే ఇక్కడ చూడండి, 11 3 33, 5 మిగులుతుంది 50 11 5, ఎగ్జాక్ట్గా తెగుతుంది కాబట్టి 385 అనేటువంటిది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ సార్? అంటే ఆ లాజిక్ తెలవాలి, పై ఆర్ అవుతుంది ఫార్ములా, కానీ అది తెలవకపోయినా అట్లీస్ట్ పై అనేటువంటిది దాని యొక్క గుణిజము. పై అంటే 22/7, 22కి కారణాంకాలు 2 11, ఏది కూడా 2 ఎక్కంలో పోట్లేదు కాబట్టి 11 ఎక్కంలో పోయేటట్లుగా ఏదన్నా ఉందా, రైట్? సో కాబట్టి మన ఆన్సర్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ సార్? అదేవిధంగా ఒక శంఖువు ఖండ రూపంలో ఉన్న ఒక బకెట్కు ఇరువైపుల గల గుండ్రని కొన భాగముల వ్యాసార్థాల మొత్తమును మరియు భేదములు వరుసగా 31 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు, ఆ బకెట్ యొక్క ఎత్తు దాని పెద్ద గుండ్రపు కొన వ్యాసార్థానికి 2 రెట్లు అయితే ఆ బకెట్ యొక్క ఏటవాలు ఎత్తు ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ సార్. ఆ బకెట్ యొక్క ఏటవాలు ఎత్తు ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎస్, అబ్జర్వ్ చేయండి సార్. సో బకెట్ అనేటువంటి పదం కనబడుతుంది కాబట్టి బకెట్ను మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. ఈ రూపంలో మనకి బకెట్ అనేటువంటిది ఉంటుంది. బకెట్ అనేటువంటిది పైన వైడ్గాను క్రింద రాను, సో వ్యాసార్థం తక్కువగా ఉంటుంది, రైట్? సో ఇది చిన్న వృత్త వ్యాసార్థము కాబట్టి స్మాల్ ఆర్ గాను, ఇది గరిష్ట వృత్తము కాబట్టి క్యాపిటల్ ఆర్ గాను తీసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ల మొత్తము మరియు భేదములు ఇచ్చారు సార్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ వచ్చేసరికి 31 ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ వచ్చేసరికి 9 అనేటువంటిది చెప్పడం జరిగింది. సెంటీమీటర్సే సార్ అన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ నుంచి క్యాపిటల్ ఆర్ విలువ ఏమవుతుంది, స్మాల్ ఆర్ విలువ ఏమవుతుంది అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయాలి. సో క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ 31, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ 9 అంటే ఎస్, రెండింటిని కలిపి సగం చేస్తే పెద్ద విలువ, రెండింటిని తీసేసి సగం చేస్తే చిన్న విలువ వస్తుంది, రైట్? దేర్ ఫోర్ మన ఆన్సర్ క్యాపిటల్ ఆర్ 20 సెంటీమీటర్లు, స్మాల్ ఆర్ 11 సెంటీమీటర్లు ఉంటుంది అనేటువంటిది చూడవచ్చు, రైట్? చెప్పండి, 20 ప్లస్ 11 అంటే 31, 20 మైనస్ 11 అంటే 9. ఎస్, కాబట్టి స్మాల్ ఆర్ వచ్చేసరికి 11 సెంటీమీటర్లు, క్యాపిటల్ ఆర్ వచ్చేసరికి ఎస్ 20 సెంటీమీటర్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ బకెట్ యొక్క ఎత్తు గురించి చెప్తున్నారు సార్. ఈ బకెట్ యొక్క ఎత్తు అట దేనికి డబుల్ ఉంటుందని ఇచ్చాడు సార్. బకెట్ యొక్క ఎత్తు దాని పెద్ద గుండ్రపు కొన వ్యాసార్థానికి 2 రెట్లు. సో పెద్ద గుండ్రపు కొన అంటే క్యాపిటల్ ఆర్ తీసుకోవాలా స్మాల్ ఆర్ తీసుకోవాలా? ఎస్, క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్కి ఎన్ని రెట్లు అంటున్నాడు, 2 రెట్లు అంటున్నాడు. క్యాపిటల్ ఆర్ 20 అయితే ఎస్ ఎత్తు అనేటువంటి 20కి డబుల్ ఏమవుతుంది సార్, 40 సెంటీమీటర్స్ అనేటువంటిది అవుతుంది. అయితే దాని యొక్క ఏటవాలు ఎత్తును కనుక్కోండి. అంటే ఈ సైడ్ ఇది స్లాంట్ హైట్ అంటాం సార్, ఈ ఏటవాలు ఎత్తు ఏమవుతుంది అనేటువంటిది మన క్వశ్చన్.
ఎస్, చాలా ఈజీగా చెప్పొచ్చు సార్. దీని ఏటవాలు ఎత్తు అనేటువంటిది చెప్పాలి అంటే, సో హెచ్ మనకి 40 సెంటీమీటర్స్ అనేటువంటిది వచ్చింది. ఎస్, హెచ్ మనకి 40 సెంటీమీటర్స్ అనేటువంటిది వచ్చింది. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా నేను ఈ విధంగా లైన్ అనేటువంటిది తీసుకుంటున్నాను సార్, లంబ రేఖ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఎస్, ఈ విధంగా. మరి ఇది హెచ్ అయినప్పుడు ఇది కూడా హెచ్ అవుతుంది. అదేవిధంగా ఇది మొత్తము 20, 20లో ఇదిగోండి, ఇక్కడ వరకు 11 అంటే ఇది 11 రాస్తే ఎస్, ఈ మిగిలింది 9 అవుతుంది. ఎస్ సార్, నో, ఇది 40, ఇది 9. ఎస్, ఈ ఏటవాలు ఎత్తు ఏమవుతుందంటే 41 సెంటీమీటర్లు అనేటువంటిది మన ఆన్సర్. మరి 41 మనకు ఆప్షన్లో ఉందా అంటే ఎస్, ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎలా వచ్చింది సార్ ఆ 41 అనేటువంటిది? ఎస్, అబ్జర్వ్ చేయండి, ఈ చిన్న త్రిభుజం ఒక లంబకోణ త్రిభుజాన్ని సూచిస్తుంది. లంబకోణ త్రిభుజంలో భుజము స్క్వేర్ ప్లస్ ఈ భుజము స్క్వేర్ అనేటువంటిది కర్ణము స్క్వేర్కి మ్యాచ్ అవుతుంది. భుజము 9, ఇది హైట్ ఎంత తీసుకుంటాం సార్? 40. 9² + 40² ఎస్, 41² మ్యాచ్ అవుతుంది. అంటే పైథాగరస్ త్రికాలు మన మైండ్లో ఉంటే ప్రాబ్లం ఏం చేయాల్సిన అవసరం ఉండదు సార్. చూడటానికి క్వశ్చన్ కష్టంగా ఇచ్చాడు థీరీలో, కానీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎస్, 20, 21 మనం ఏం చేయకుండా 41 రాసాం. అంటే ఆ లెవెల్లో ప్రాక్టీస్ అనేటువంటిది మనకు ఉండాలి. అంతేకానివ్వండి, ప్రతిదీ కూడా మనం చేయాలి అంటే కష్టం సార్. ఇజ్ ఇట్ క్లియర్? అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసినట్లయితే, ఎస్, సమీకరణ వ్యవస్థ నుంచి ఇచ్చాం 3x - 4y - 5 = 0 మరియు kx - 12y - 13 = 0 సమీకరణాలకు ఎస్ ఏమంటున్నాడు సార్? సాధన లేకపోతే అనేటువంటిది ఇచ్చాడు కండిషన్. సాధన లేకపోతే అన్నప్పుడు నియమం ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాద్దాం సార్. మరి క్వశ్చన్ చేయగలగాలి అంటే మనకి ఈ పాయింట్ అనేటువంటిది తెలవకపోతే క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది రాదు సార్. ఎస్, ఏంటా పాయింట్ అంటే, రెండు సమీకరణాలు ఇచ్చినప్పుడు అంటే ఇలా ఇస్తారు సార్, a1x + b1y + c1 = 0 అదేవిధంగా a2x + b2y + c2 = 0 అనేటువంటిది ఇచ్చినప్పుడు సాధన లేకుంటే కండిషన్ ఏమవుతుంది అనేటువంటిది తెలవాలి. మరి కండిషన్ ఏంటంటే, ఎక్స్ పదాల నిష్పత్తి అనేటువంటిది వై పదాల నిష్పత్తికి సమానం ఉంటుంది, కానీ సో కాన్స్టెంట్ల నిష్పత్తికి సమానంగా ఉండదు. ఇలా ఉన్నట్లయితే మనము అటువంటి సమీకరణ వ్యవస్థకు సాధన ఉండదు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అటువంటి సమీకరణ వ్యవస్థకు ఎస్, సాధన ఉండదు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఇది నియమం సార్. సో రెండు సమీకరణాలు, అందుకే మనకి రెండు సమీకరణాలు ఇచ్చి రైట్ సాధన లేకపోతే అన్నాడు. సాధన లేకపోతే నియమం ఏంటి సార్? a1/a2 = b1/b2, ఎక్స్ పదాల నిష్పత్తి వై పదాల నిష్పత్తికి సమానమవుతుంది, కానీ ఎస్ కాన్స్టెంట్ స్థిర పదాల నిష్పత్తికి నాట్ ఈక్వల్ ఉంటే సాధన ఉండదు అని చెప్పాలి. ఎస్, ఇది కనుక మనకి గుర్తుంటే ఎస్ మనం ఆన్సర్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్స్ పదాల నిష్పత్తి అంటే 3k కాబట్టి ఎస్, 3/k అనేటువంటిది రాస్తాం. = వై పదాల నిష్పత్తి అంటే -4 - 12 అని రాస్తాం. -4 - 12 అనేటువంటిది తీసుకుంటాం. అండ్ నాట్ ఈక్వల్ టు c1/c2, అది పెద్దగా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది k విలువ రైట్ రాసుకోవచ్చు సార్, డైరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ మైనస్ క్యాన్సిల్, 4 1లు 4 3లు క్యాన్సిల్, దేర్ ఫోర్ 3/k = ఎంత వచ్చింది సార్? 1/3 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దేర్ ఫోర్ కే విలువ ఎంత వచ్చిందంటే 9 అనేటువంటిది రావడం జరిగింది. మరి కే అడిగాడా, 2k - 15 విలువ అడిగారా క్వశ్చన్లో అంటే 2k - 15 విలువను అడిగారు. మరి 2 × k అనగా 9 - 15, 2 × 9 = 18 - 15. ఎస్, ఆన్సర్ కనుక చూసినట్లయితే ఎస్, 3 అనేటువంటిది మనకు ఆప్షన్లో ఉండాలి. ఎస్, మరి 3 అనేటువంటిది మనకు ఆప్షన్లో ఇచ్చారా సార్? ఎస్, 4th ఆప్షన్. ఇది చేయడానికి పెద్ద కష్టమేం కాదు, కానీ
లాజిక్ వెరీ ఇంపార్టెంట్ సార్. సాధన లేకపోతే, సమీకరణాలు ఇస్తే సాధించడం కాన్సెప్ట్ కాదు, సాధన లేకపోతే నియమం ఏంటి? ఆ నియమానికి అనుగుణంగా A1/A2 = B1/B2. ఎస్, ఈ రెండు పదాలు ఎందుకు రాసామంటే కే మనకి ఫస్ట్లోనే ఉంది, సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే కే విలువ వస్తుంది, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ అనేటువంటి తెలిసిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రశ్నల సరళి ఎలా వస్తుంది అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు సమీకరణాలు ఇచ్చి ఎక్స్ విలువ ఎంత, వై విలువ ఎంత అనేటువంటిది పాత నోటిఫికేషన్స్లో వచ్చేవి, ఇప్పుడు వాటి యొక్క కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇస్తున్నాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సో ఒక క్వశ్చన్ కనుక చూడండి సార్, ఎలాంటి క్వశ్చన్ అడిగారు, ఒక శంఖువు ఆకారములో ఉన్న మొక్కజొన్న పొత్తు, రైట్? సో ఒక మొక్కజొన్న పొత్తు యొక్క వెడల్పైన కొన వ్యాసార్థము 2.1 సెంటీమీటర్లు, మరి దాని ఎత్తు 20 సెంటీమీటర్లు. ఆ మొక్కజొన్న పొత్తు యొక్క ఉపరితలంపై సగటున ప్రతి చదరపు సెంటీమీటర్కు 4 గింజలుంటాయి. ప్రతి చదరపు సెంటీమీటర్కు 4 గింజల చొప్పున ఉంటే ఆ పొత్తుపై ఉన్న మొత్తము గింజల సంఖ్య సుమారుగా, ఉజ్జాయింపుగా అంటే సుమారుగా ఏమవుతుంది అనేటువంటిది ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది సార్, రైట్? సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎస్, శంఖువు ఆకారములో ఉన్నటువంటి ఒక మొక్కజొన్న, రైట్? ఈ విధంగా మనం మొక్కజొన్నను గనక తీసుకున్నామనుకోండి సార్, శంఖువు ఆకారములో ఉన్నటువంటి ఒక మొక్కజొన్న పొత్తు, జనరల్గా మనము మొక్కజొన్న తీసుకున్నా కూడా ఈ ఆకారంలోనే ఉంటుంది సార్, శంఖు ఆకారంలో ఒక కార్న్ అనేటువంటిది మనకు ఉంటుంది మొక్కజొన్న. సో దీని యొక్క వెడల్పైన కొన, ఇక్కడ కూడా కొన ఉంటుంది, వెడల్పైన కొన, ఈ వెడల్పైనటువంటి కొన వ్యాసార్థము r = ఇవ్వడం జరిగింది, ఎస్, 2.1 సెంటీమీటర్స్. దీని వ్యాసార్థం ఇచ్చారు సార్ 2.1 సెంటీమీటర్స్. ఆ తర్వాత దాని ఎత్తు ఇచ్చారండి 20 సెంటీమీటర్లు. ఈ శంఖువు అంటే శంఖువు ఆకారంలో ఉంది కాబట్టి దీని ఎత్తుని మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎత్తు = ఎంత ఇవ్వడం జరిగింది సార్, 20 సెంటీమీటర్లను మెన్షన్ చేశారు. అయితే ఆ మొక్కజొన్న ఉపరితలంపై ఉన్న గింజల సంఖ్య, ఉపరితలము అంటే ఇలా శంఖువు తీసుకుంటే ఈ సైడ్లోనే కదా మనకి మొక్కజొన్న గింజలు ఉండేవి, సో ఆ ఉపరితల వైశాల్యము తెలిస్తే ఎస్ మనము, సో చదరపు సెంటీమీటర్కి 4 గింజలు కాబట్టి ఎంత వైశాల్యం వచ్చింది, సో దాన్ని బేస్ చేస్తూ ఎన్ని గింజలు ఉన్నాయి అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వశ్చన్ చూడండి ఏ విధంగా సరళి అడిగారు, ఇంతకు ముందు క్వశ్చన్స్ ఎలా ఉండేది, ఎస్ శంఖువు ఘనపరిమాణం ఎంత కానీ, శంఖువు సంపూర్ణతల వైశాల్యం కానీ, శంఖువు ఉపరితల వైశాల్యం ఎంత, శంఖువు ఏటవాలు ఎత్తు ఎంత, ఇలాంటి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడిగేది. సో ఇప్పుడు అప్లికేషన్ క్వశ్చన్ అనేటువంటిది అడిగాడు, ఆ మొక్కజొన్నల సో గింజల సంఖ్య అడుగుతున్నాడు, అంటే మనము క్వశ్చన్ ఏ లెవెల్లో వస్తుంది అనేటువంటిది అబ్జర్వ్ చేయాలి సార్, రైట్? సో ఫస్ట్ అయితే చూద్దాం, ఇది 20, ఇది ఆర్, ఇది ఆర్ అంటే 2.1 ఇచ్చారు, ఎత్తు 20 ఇచ్చారు, మరి దీని ఏటవాలు ఎత్తు ఎల్ తెలవాలి. L = ఫార్ములా ఏముంటుందంటే √r² + h² అనేటువంటిది చెప్పడం జరుగుతుంది సార్. ఎందుకు అంటే ఇది లంబకోణ త్రిభుజాన్ని సూచిస్తుంది కాబట్టి √r² అంటే ఎస్ 2.1² అనేటువంటిది అవుతుంది, ప్లస్ h² అంటే 20 కాబట్టి ఎస్ 20² అనేటువంటిది ఉంటుంది సార్, రైట్? సో 2.1² అంటే 4.41 అవుతుంది, అండ్ 20² అంటే 400 అనేటువంటిది అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్. 400 + 4.41 అంటే √404.41 అనేటువంటిది వస్తుంది. మరి దీన్ని మనందరం దీన్ని సింప్లిఫై చేయాలా అనేటువంటిది అడగలేదు సార్, అక్కడ ఏమన్నాడు అంటే ఉజ్జాయింపుగా అనేటువంటిది అడుగుతున్నాడు, అంటే సుమారుగా చేసి చెప్పండి అనేటువంటిది దాని ఇంటెన్షన్. మరి ఇది సుమారుగా దేనికి ఈక్వల్ ఉంటుందంటే 20కి ఈక్వల్ ఉంటుంది, నియర్లీ సిమిలర్ టు, దగ్గరిగా అన్నట్టు సార్. సో ఇది సుమారుగా మనం చెప్పాలి, ఖచ్చిత ఆన్సర్ మనకు అవసరం లేదు, ఇది చేయడం కూడా మనకు రాదు. సో కాబట్టి 404 అంటే 20² 400, 21² 441, మరీ అంత వేరియేషన్ అయితే లేదుగా సార్. సో కాబట్టి దిస్ ఈజ్ నియరర్ టు ఏమని చెప్పాలి సార్, ఎస్ 20 అని చెప్పాలి. ఇప్పుడు ఇక చూసుకోండి, ఈ ఉపరితల వైశాల్యం ఎంత ఉంటుంది తెలవాలి. సో శంఖువు ఉపరితల వైశాల్య సూత్రము ఏముంటుంది సార్, πrL అని చెప్పాలి. π అంటే 22/7
ఆర్ అంటే వ్యాసార్థం 2.1 అంటే నేను 21/10 రాయొచ్చు. 2.1 అంటే 21/10 ఇంటూ ఎల్. ఎస్, ఈ ఎల్ విలువ మనకు ఎంత రావడం జరిగింది, సుమారుగా చేస్తున్నాం కాబట్టి 20. ఎస్ క్యాన్సిలేషన్ చేస్తే 7 3 21, 0 0 క్యాన్సిల్, 2 3 6, 6 2 12, 12 11, 132 అనేటువంటిది అవుతుంది. సో చదరపు సెంటీమీటర్లలో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్. ఇప్పుడు గింజల సంఖ్య అడుగుతున్నాడు. చదరపు సెంటీమీటర్కి 4 గింజలు ఉంటే మరి 132 చదరపు సెంటీమీటర్లకు ఏమవుతుందంటే 132 × 4 చేయాలి. దేర్ ఫోర్ ఆ మొక్కజొన్న పొత్తుపై ఉన్నటువంటి గింజల సంఖ్య ఇది క్యాలిక్యులేట్ చేయాలి. మరి గింజల సంఖ్య 132 × 1 చదరపు సెంటీమీటర్కి 4, మరి 132 చదరపు సెంటీమీటర్లకి 134 528, అంటే సుమారుగా 528. ఇక్కడ మనం ఇంకా తగ్గించుకున్నాం, 20 అంటే 400కే రాసాం, 404 అంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది 20 కంటే. మరి 528 కంటే కొద్దిగా ఎక్కువ చెప్పాలి. 528 కంటే ఎక్కువ ఉన్నటువంటి ఆప్షన్స్ మనకేమున్నాయి చూసుకోండి సార్. 525 కాదు, 512 కాదు, మరి 528 కంటే మరీ ఎక్కువ తీసుకోవాలా, కొద్దిగా ఎక్కువ తీసుకోవాలా? కొద్దిగా ఎక్కువ అంటే సుమారుగా అది 531 అనేటువంటిది ఆన్సర్ ఇవ్వాలి. ఇది చేసేటువంటి పద్ధతి సార్. మనకి శంఖువు యొక్క ఉపరితల వైశాల్యం πrl, పై తెలుసు 22/7, ఆర్ వాళ్లే ఇచ్చారు 2.1, ఎల్ ఒక్కటే కనుక్కోవాలి సార్. ఈ ఎల్ కనుక్కోవడం ఇది ప్రాక్టీస్ చేస్తే మనం సింగిల్ స్టెప్ సార్ డైరెక్ట్ ఇది రాసేయచ్చు. 22/7 × r అంటే 2.1 అంటే 21/10 × l, ఎల్ కనుక్కోవడం ఇంపార్టెంట్. ఈ 22.1 అయితే ఇది సుమారు విలువ కనుక్కోవడమే మనకి ఇక్కడ టైం పడుతుంది, 20 నియర్ వాల్యూ రైట్. సో 132 దాన్ని 4 చేత గుణిస్తే 528, అంటే 528 కంటే ఇంకా ఎక్కువ గింజలే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాల్యూ మనం సుమారు తగ్గించి రాసుకున్నాం కాబట్టి. 528 కంటే కొద్దిగా ఎక్కువ అంటే ఎస్ ఏమవుతుంది సార్, 531 అనేటువంటిది అవుతుంది. ఇది ప్రశ్నల యొక్క సరళి ఎలా అడుగుతున్నారనేటువంటిది మీకు చూపించడానికి ఒక సో 4-5 క్వశ్చన్లను ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా వన్ మోర్ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేయండి, లాస్ట్ క్వశ్చన్. సో నెంబర్స్ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది సార్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్, ఒక 2 అంకెల సంఖ్యకి దాని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను కలపగా వచ్చే మొత్తము 66. ఆ ఇచ్చిన 2 అంకెల సంఖ్యలోని అంకెల మధ్య భేదము 2 అయితే అట్లాంటి 2 వీలయ్యే 2 అంకెల సంఖ్యల యొక్క భేదము ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ రైట్. క్వశ్చన్ని క్లారిటీగా గనక మీరు చదివినట్లయితే ఎస్ చాలా ఈజీగా మనం చేసే పాసిబిలిటీ ఉంటుంది సార్. ఎస్ ప్లీజ్ అబ్జర్వ్ సార్, ఏమడుగుతున్నారు అంటే ఒక 2 అంకెల సంఖ్యకి దాని లోని అంకెలను తారుమారు చేయ వచ్చే సంఖ్యను కలుపగా వచ్చే మొత్తం 16 రైట్. వెరీ సింపుల్. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలవాలి అంటే ఒక 2 అంకెల సంఖ్య ఆ సంఖ్యలోని అంకెలను మార్చి రాసినప్పుడు ఏర్పడే సంఖ్య ఆ 2 మొత్తము ఎల్లప్పుడూ ఎస్ 11 నిశ్శేషంగా భాగింపబడుతుంది. దేనిచే నిశ్శేషంగా భాగింపబడుతుంది? 11 నిశ్శేషంగా భాగింపబడుతుంది. అప్పుడు ఆ సంఖ్యలోని అంకెల మొత్తము మనం చెప్పొచ్చు, ఆ సంఖ్యలోని ఎస్ అంకెల మొత్తము ఏమవుతుందంటే 66/11. ఎస్ 11 6 66, అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 6. అంటే మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 6 ఉండాలి ఒక 2 అంకెల సంఖ్యలో. ఇంకొక కీ పాయింట్ కూడా చూసుకోండి సార్. సో ఆ ఇచ్చిన 2 అంకెల సంఖ్యలోని అంకెల మధ్య భేదము 2 అనేటువంటిది ఇస్తున్నాడు సార్. అంకెల మొత్తము మనకు తెలిసింది 6, అంకెల భేదము వాళ్లే ఇవ్వడం జరిగింది సార్. ఆ అంకెల భేదము ఎంత ఉండాలి అంటే 2 అనేటువంటిది ఉండాలట రైట్. 2 అంకెల సంఖ్యలో అంకెల మొత్తం 6 ఉండాలి, అంకెల భేదం 2 ఉండాలి. ఎక్స్పెక్ట్ చేయండి క్వశ్చన్, ఎక్స్పెక్ట్ చేయండి నెంబర్. ఎస్ అటువంటి నెంబర్ ఏమవుతుందంటే ఎస్ అటువంటి సంఖ్య అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ అటువంటి సంఖ్య 40. ఎస్ ఏమవుతుంది? 2.
అటువంటి సంఖ్య మీరు క్లారిటీగా చెప్పగలగాలి 42. అంతేగాని ఎక్స్లు వైలు అనుకొని మొత్తం ప్రాబ్లం అంతా చేయాల్సిన అవసరం లేదు. 42 సార్, ఆ రెండు అంకెల సంఖ్య నేను ఏం తీసుకుంటున్నాను సార్, ఆ రెండు అంకెల సంఖ్య అంటున్నాడు, ఆ రెండు అంకెల సంఖ్య నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను అంటే 42. ఇప్పుడు నిజంగా బ్యాలెన్స్ అయిందా చెక్ చేసుకోండి. 42లో అంకెల మొత్తం 4+2 = 6 రావాలి. ఎస్, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అంకెల మధ్య భేదము ఎస్ 2 ఉండాలి. ఎస్, 42లో 4కి 2కి భేదం ఎంత ఉండాలి? 2. అదేవిధంగా ఆ సంఖ్యను దాని రివర్స్ సంఖ్యను కలిపితే 66 రావాలి. రఫ్లో చెక్ చేసుకోండి. 42 దానికి రివర్స్ నెంబర్ 24 ఎస్ కలిపితే 66 వచ్చేసింది. ఎస్ ఆర్ నో? రైట్. సో ఆ విధంగా మనం ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది చేయగలగాలి. రైట్. మరి అటువంటి సంఖ్య ఒక 42 అవుతుందా అంటే 42 అవుతుంది, దాని రివర్స్ 24 కూడా చెప్పొచ్చు కదా సార్. ఎస్ ఆర్ నో? 42 అవుతుంది, 24 అవుతుంది. 42లో 4+2 = 6, 24లో కూడా 2+4 = 6. భేదము 4కి 2కి డిఫరెన్స్ 2, 4కి 2కి డిఫరెన్స్ 2. రైట్. అటువంటి రెండు సంఖ్యలు అన్నాడు. అట్లాంటి రెండు సంఖ్య వీలయ్యే రెండు సంఖ్యల, రైట్, అట్లాంటి వీలయ్యే రెండు సంఖ్యలు ఏంటి సార్? ఒకటి 42, రెండవది 24. మరి వీటి మధ్య భేదం అంటున్నాడు సార్, 42 - 24 చేసినట్లయితే ఎస్ 12లో 4 అంటే 8, ఎస్ 3, 2 అంటే 1, ఎస్ వాటి మధ్య భేదము ఎంత అంటే ఎస్ ఫైనల్ ఆన్సర్ ఏమి ఇవ్వాలి సార్? 18 అనేటువంటిది ఫైనల్ ఆన్సర్. ఎస్, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్లో ఇవ్వడం. ఇలా మనం ఏ ఎక్స్ కూడా ఎక్కడా తీసుకోలేదు సార్. సో చేయాల్సిన అవసరం లేదు. లాజికల్గా మనం ఆన్సర్ అనేటువంటిది చేయడం అంటే ఈ పాయింట్ తెలవాలి. 11తో సో కట్ చేయబడుతుంది అనేటువంటి లాజిక్ తెలిస్తే అప్పుడు ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 6 అవుతుందనే నాలెడ్జ్ మనకు వస్తుంది. ఆ తర్వాత భేదము 2, ఒక సంఖ్యలోని రెండు అంకెలను కలిపితే 6 రావాలి, భేదము 2 రావాలి అంటే 42 - 24 అవుతాయి సార్. సో అప్పుడు వాటి మధ్య భేదం మన క్వశ్చన్లో అడిగారు 18. ఇది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఇలా సో కొన్ని టెక్నిక్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సార్. టెక్నిక్స్ అనేటువంటివి ఉంటాయి, అవి గనక మనం ఫాలో అయితే ఎస్ ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అనేటువంటివి చాలా ఈజీగా చేయొచ్చు. రైట్. సో మరి ఎటువంటి బుక్స్ వీటి కోసం ప్రిపేర్ అవ్వాలి అంటే ఎప్పుడూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అనేటువంటిది ఫస్ట్. కానీ స్టేబుల్ లెవెల్ కాబట్టి ఫస్ట్ బయటి బుక్స్ దాకా మన అవసరం లేదు సార్. ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మన ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి బెస్ట్ మెటీరియల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెటీరియల్ని గనక ఫస్ట్ మొత్తం ఆ మెటీరియల్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. రైట్. ఇది చేసిన తరువాత, రైట్, ఇప్పుడు మీరు ఎక్స్ట్రా మనకు కావాలి అంటే ఎస్ ఆర్ఎస్ అగర్వాల్ న్యూ వర్షన్ వచ్చింది సార్. అద్భుతమైనటువంటి బుక్ సార్ ఆర్ఎస్ అగర్వాల్. సో న్యూ వర్షన్ వచ్చింది, పాత వర్షన్ అవసరం లేదు, న్యూ వర్షన్. ఈ న్యూ వర్షన్లో ఇప్పుడు మన లెవెల్కి కావాల్సినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఎస్ యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది సార్. ఓకే, రైట్. తెలుగు వర్షన్ ఇంకా ఇవ్వలేదు, తెలుగు వర్షన్ ఇంకా రిలీజ్ చేయబడలేదు. ఆ తర్వాత అరిహంత్ బుక్ సార్, అర్థమెటిక్ ఆబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ అంటాం సార్. ఎస్, అరిహంత్ వాళ్ళది ఎస్ ప్రిపేర్ అవ్వండి. స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ తర్వాత సో ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి ఎస్ కిరణ్స్ బుక్ అనేటువంటిది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బై కిరణ్స్ అనేటువంటిది, రైట్, ప్రాక్టీస్ చేయండి. బట్ మనకు కానిస్టేబుల్ లెవెల్కి అయితే ఎస్ ఎప్పుడు కూడా ఫస్ట్ కానిస్టేబుల్ లెవెల్కి మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఆ తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనకి క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కానీ మనకి అంత అవసరం ఉండదు కానిస్టేబుల్ లెవెల్కి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎస్ అభిజిత్ గుప్తా, ఇది కూడా మీరు తీసుకోవచ్చు సార్. సో ఇవి మనకి రిఫరెన్స్ బుక్స్. రిఫరెన్స్ బుక్స్లో కూడా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ ఆర్ఎస్ అగర్వాల్ అండ్ మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెటీరియల్. సో వీటిని మీరు ఫాలో అవుతూ ఎస్ సో అయినట్లయితే మీరు సక్సెస్ అవుతారు. అయితే మరి మా ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బయటి బుక్స్ అనేటువంటిది చూసినట్లయితే ప్రతిదీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు వర్షన్ ఉండవు. మరి వీటిని కవర్ చేస్తూ ఎస్ మన టెక్స్ట్ బుక్లో మన మెటీరియల్లో ఇవ్వడం జరిగింది సార్. అండ్ మన మెటీరియల్ని గనక ఫస్ట్ ఫాలో అయినట్లయితే ఎస్ మనం ఈజీగా సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా కోవిడ్ 19 వలన
ఆఫ్లైన్ క్లాసుల నిర్వహణ కష్టతరం అవుతుంది కాబట్టి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ జరుగుతుంది. విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దడానికి ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహణ జరుగుతుంది. విద్యార్థుల ప్రిపరేషన్ ఆగకూడదు అనే ఉద్దేశంతో, వారిని విజేతలుగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాసెస్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుండి నిర్వహించడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్కి ధీటుగా ఆఫ్లైన్లో చెప్పే ఫ్యాకల్టీచే ఆన్లైన్ క్లాసుల నిర్వహణ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్లో మాదిరిగానే ఆన్లైన్లో కూడా డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టుల నిర్వహణ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున బయట ఎన్నో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్కి ఎక్కువ ఆదరణ లభించింది. కావున విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను. నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత సమయం ఎక్కువగా ఉండదు కాబట్టి వారు ఇప్పుడే ఆన్లైన్ క్లాసెస్ని గనక జాయిన్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ను గనక విని ప్రాక్టీస్ చేసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ అనేటువంటిది క్షుణ్ణంగా నేర్చుకునే పాజిబిలిటీ ఉంటుంది. మరి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఏంటంటే, ఆఫ్లైన్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఆన్లైన్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. అంటే ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో ఆఫ్లైన్ క్లాసుల నిర్వహణ కష్టంగా ఉంది, పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి వారు ఆఫ్లైన్లో గనక జాయిన్ అయినట్లయితే విద్యార్థులు వారికి వెంటనే ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈలోపు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సబ్జెక్టుని నేర్చుకోవటము, అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు వినేటప్పుడు వారికి వచ్చేటువంటి డౌట్స్ని కానివ్వండి, సో ఒక ప్రత్యేకమైనటువంటి బుక్లో డౌట్స్ అనేటువంటివి రాసుకొని మళ్ళీ తిరిగి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్లైన్లో క్లాసులు వింటూ ఆ డౌట్స్ అనేటువంటివి ఈజీగా క్లారిఫై చేసుకోవడంతో పాటు సబ్జెక్టును ఈజీగా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సో నేను చెప్పడం ఏంటంటే, వెంటనే శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేయండి. అదేవిధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ చివరిగా ఒక మాట, విద్యార్థి విజయం వైపుకు పయనించాలంటే అతను వేసే మొట్టమొదటి అడుగు చాలా ఇంపార్టెంట్ సార్. ఆ మొట్టమొదటి అడుగు అనేటువంటిది శ్యామ్ ఇన్స్టిట్యూట్ని ఎన్నుకోవడంలోనే ఉంటుంది. మరి క్లాసెస్ కొరకు జాయిన్ అవ్వటకు ఈ క్రింది నెంబర్లకు కాల్ చేయండి. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.